फ्रेंड्स, वेलकम टू अवर चैनल। हाय फ्रेंड्स, इवाल नेनु पूरी लोकी करी प्रिपेर चेयडम सिंपल गा एलागो चूपेडतानंडी। अदे पूरी कूर इक्कड नेनु आयिल हीट अय्याक आवालु जीलकर्र याड चेसुकुन्नानु। अवि वेगाक ओक 5-6 पच्चिमिर्चि याड चेसानंडी। दानि तर्वात सन्नगा पोडवुगा तरी पेट्टुकुन्न आनियन्स याड चेसानु। ఈ ఆనియన్స్ మనకి మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు చాలండి। అలాగే కర్రీ లీవ్స్ యాడ్ చేశాను, దీని మొత్తాన్ని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి। మరీ ఎక్కువ ఫ్రై అయిపోయిందంటే కర్రీకి బాగోదు। అలాగే నేను ఇక్కడ చాప్ చేసుకున్న అల్లం ముక్కలు యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను। ఈ మొత్తం ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను। ఇది మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మనకి ఈ ఆనియన్స్ లో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చి కొంచెం ట్రాన్స్పరెంట్ గా చేంజ్ అవుతుంది కదా ఆనియన్స్, అంతవరకు కుక్ అయితే చాలండి। ఇప్పుడు ఇలా ఫ్రై అయిన ఆనియన్స్ లో నేను ఒక మీడియం సైజ్ క్యారెట్ తీసుకొని ముక్కలుగా చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను। దీని కూడా ఎక్కువగా ఫ్రై అవసరం లేదండి, జస్ట్ 2 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది। నేను ఇక్కడ 2 పొటాటోస్ ని ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్నాను। ఈ క్యారెట్ తో పాటు ఈ పొటాటో కూడా యాడ్ చేసుకోవాలి। మనం ఇందులో కావాలంటే పచ్చి బట్టాని కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇలా ఈ పొటాటో మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో లిడ్ క్లోజ్ చేసి 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి। నేను ఇప్పుడు ఇందులో salt యాడ్ చేయలేదండి, సో ఇప్పుడు salt యాడ్ చేసుకుంటున్నాను। ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని వాటర్ లో కలుపుకొని ఈ కర్రీలో యాడ్ చేసుకుంటున్నాను। దీని వల్ల ఏంటంటే మన కర్రీ అనేది thick consistency వస్తుంది। చూస్తున్నారు కదా 5 మినిట్స్ ఉడికించిన తర్వాత మనకి ఎంత కలర్ఫుల్ గా ఉందో। ఇప్పుడు వాటర్ లో కలిపిన శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను। ఇందులో మనం చిన్న గ్లాస్ తో 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని salt అది చూసుకొని ఉడికించుకోవాలి। మనం ఇది ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ అయితే సరిపోతుందండి। మనం ఇది కొంచెం పల్చగా ఉన్నప్పుడే దింపేసుకోవాలి, ఎందుకంటే ఇది తొందరగా గట్టిపడిపోతుంది, సో అందుకని పల్చగా ఉన్నప్పుడే దింపేసుకుంటే బెటర్। ఓకే, ఇలా 5 మినిట్స్ ఉడికే లోపల మనం పూరి పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం। ఇక్కడ నేను 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను। గోధుమ పిండిలో నేను కొద్దిగా salt 1/2 స్పూన్ పంచదార యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే పంచదార యాడ్ చేయడం వల్ల మనకి పూరి టేస్ట్ అనేది బాగుంటుంది। ఇది మీకు కావాల ఆప్షనల్ మాత్రమే, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు। అలాగే ఇందులో 1.5 స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను సాఫ్ట్నెస్ కోసము। ఇష్టమున్న వాళ్ళు ఇందులో 2 స్పూన్స్ బొంబాయి రవ్వ యాడ్ చేసుకుంటే కూడా బాగా క్రిస్పీగా వస్తుంది। కొంతమంది పాలతో కూడా కలుపుతారండి సాఫ్ట్నెస్ కోసము, అలా అవసరం లేదు। మనం ఆయిల్ కొంచెం కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది, సాఫ్ట్నెస్ వస్తుంది। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం 10 మినిట్స్ పక్కన పెట్టుకున్నామంటే మనకి చాలా మెత్తగా పొంగుతూ వస్తాయండి పూరీలు। చూసారు కదా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత 10 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది మనకి। కొంతమంది దీనిపైన ఒక వెట్ క్లాత్ కూడా క్లోజ్ చేసి ఉంచుతారు, అలా అవసరం లేదు। చూసారా ఈ విధంగా సరిపోతుంది। ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మనకి కర్రీ కూడా రెడీ అయిపోయింది। ఇందులో చాప్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను। సో మనం ఇప్పుడు పూరీలోకి సర్వ్ చేసుకోవడమే అన్నమాట। ఈ విధంగా కొంచెం పల్చగా ఉన్న కన్సిస్టెన్సీ అప్పుడు గాని మనం దింపేసామనంటే తర్వాత సర్వ్ చేసుకునే అప్పటికి కరెక్ట్ గా ఉంటుంది।
నేను ఇక్కడ పూరీలన్నీ కొంచెం ఆయిల్తోనే రుద్దుకున్నానండి, పిండితో కాకుండా. ఎందుకంటే ఇది డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆ పిండంతా ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల ఆయిల్ నల్లగా మారిపోతుంది. సో అందుకని నేను ఆయిల్తోనే రుద్దుకున్నాను. ఇప్పుడు చూడండి ఈ పూరీలు ఎంత చక్కగా పొంగుతూ వస్తాయో. మనం 10 మినిట్స్ పక్కన పెట్టుకున్నాం కదా కలిపిన తర్వాత, అందువల్ల మనకి ఇలా సాఫ్ట్గా బాగా పొంగుతూ వస్తాయి చక్కగా. చూసారు కదా హోటల్ స్టైల్లో పూరీ రెసిపీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడి పూరీతో ఈ కర్రీ కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి మనకి కర్రీ కూడా సింపుల్గా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్.